ప్రపంచవ్యాప్తంగా కరోనా తాకిడికి దేశ దేశాల షట్ డౌన్ చేసి ప్రక్క పక్కనే తిరగడానికి భయపడే సమయంలో తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడు కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో శనివారం రాత్రి అంగరంగ వైభవంగా ప్రజల మధ్యనే భోగమేళ నృత్యాలు జరిగాయి. స్థానిక పోలీసుల యంత్రాంగం మామూలు మత్తులో నిద్రావస్థలో ఉందని ప్రజలు భావిస్తున్నారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో పోలీసు యంత్రాంగం జాతర నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎంఆర్ఓ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర యు కొత్తపల్లి మండలం యు కొత్తపల్లి మనం ఉన్నాము. ఇక్కడ 2 రోజుల క్రితం ఏదైతే పబ్లిక్ టాక్గా మారిందో కరోనా వైరస్ ఉందని ప్రధానమంత్రి సైతం ఎంతో జాగ్రత్తలు తీసుకున్న యు కొత్తపల్లిలో నిర్మానుష్యంగా కొంచెం కూడా మానవ దృక్పథం లేకుండా భోగం మేళం అనే ఒక ఐటెం పెట్టి అక్కడ చాలామంది గుమ్ముగూడి దాని యొక్క ఎంజాయ్ చేసి తరుణమని చూసాం. అది పోలీస్ వారి దృష్టికి రావడం కూడా జరిగింది. వెంటనే వారు పోలీసు వారి దృష్టికి రాగానే సీఏ గారు డిఎస్పీ గారు ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఎఫ్ఐఆర్ కూడా కట్టడం జరిగింది. అసలు ఆ రోజులు ఏం జరిగింది, వారికి ఎవరు సమాచారం ఇచ్చారు, అసలు ఏం చేశారు, ఏ రకంగా కంప్లైంట్ ఫైల్ చేశారు అనేది నేరుగా మనతో పాటు స్టేషన్ ఎస్ఐ గారు అనేటువంటి పార్థ సాధిగా ఉన్నారు, వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు ఆ రోజు ఇంత క్రూ ఉంది, ఇంత కరోనా వైరస్ గురించి ప్రధానమంత్రి సైతం దిగినప్పుడు ఇలా జరిగింది, మీకు ఎలా సమాచారం వచ్చింది, మీరు ఏ రకంగా దీన్ని పరిగణించారు? నమస్కారం అండి. దీనికి సంబంధించి మాకు మూలపేట గ్రామంలోని ఇలాగ జాతర జరుగుతుందండి. ఆ జాతరలోని జాతరకు పురస్కరించుకొని ఆ ఆలయ కమిటీ వారు అంటే హిజ్రాలను పెట్టి డ్యాన్స్ వేయిస్తున్నారని కన్సల్ట్ విఆర్ఓ గారు అక్కడికి వెళ్ళారండి. విఆర్ఓ గారు అక్కడికి వెళ్ళి విఆర్ఓ గారు అయినటువంటి మామిడి అప్పారావు గారు అక్కడికి విఆర్ఐ గారు వెళ్ళారు. విఆర్ఐ గారు వెళ్ళి ఆయనకి విషయం తీసుకొని ఆయన ఇలాగా మీరు వెళ్ళకూడదు, ఇలా డ్యాన్సులు చేయకూడదు, ఇలా జాతర చేయకూడదు అని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయని ఆయన బాధ్యత గల విఆర్ఐగా ఆయన చెప్పారు. అయినా వారు వినలేదు, వినకపోయేటడికి మాకు ఇన్ఫామ్ చేశారు ఆయన. మాకు ఇన్ఫామ్ చేయగానే మేము వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్ళి ఒకసరికి వాళ్ళందరూ అక్కడి నుంచి డిస్బర్స్ అయిపోయారు. మేము వెంటనే వాళ్ళు ఎవరెవరైతే ఆర్గనైజర్ చేశారో వాళ్ళందరినీ యాజ్ పర్ లా ప్రకారం వాళ్ళందరినీ మేము ప్రొసీజర్ ప్రకారం వాళ్ళందరికీ మీద కేసు కట్టామండి. దానికి సంబంధించి ఇదిగోండి ఎఫ్ఐఆర్ కాపీ కూడా మా దగ్గరే ఉంది. ఇదిగోండి ఎఫ్ఐఆర్ కాపీ. దానికి సంబంధించి మేము 188 269 270 271 1294 అనేసి ఈ ఏదైతే ఈ అంటువ్యాధులు ప్రబలడానికి ఉపయోగం అంటువ్యాధులు ప్రబలకుండా చేసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా వీళ్ళు ఆ జాతర జరిపించి అందులోని ఈ హిజ్రాలతో డ్యాన్స్ వేయించారన్న దాని మీద అశ్లీల నృత్యాలు దానికి సంబంధించి దీనికి సంబంధించి మేము ఎఫ్ఐఆర్ వేసామండి. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. తదుపరి చర్యలు కూడా దాని మీద కఠినంగా ఉంటాయి. ఇలాగ ఎవరు చేసినా సరే మండలంలోని వారి మీద ఈ రకంగా ఎఫ్ఐఆర్ వేయడం జరుగుతుంది, వాళ్ళు రిస్క్ పడతారు కాబట్టి ప్రజలందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను. సరే, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఏమైనా ఎవరైనా అరెస్ట్ చేసి కోర్టుకి తరలించే ప్రయత్నం చేశారు? అంటే ప్రస్తుత పరిస్థితిలో కోర్టుకి ఎవరిని పెట్టలేదు కాబట్టి ఆల్రెడీ నోటీసులు ఇచ్చామండి. నోటీసులు ఇచ్చి కమిటీ వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి అన్ని ఇచ్చి క్లియర్ చేస్తున్నాం. అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి. ఇంకా టెంపుల్ లేకపోతే ఇండోమెంట్స్ కాదండి, వాళ్ళ గ్రామ పరిధేనండి. అది ఫిషర్మెన్ కమ్యూనిటీకి సంబంధించిన గుడి అండి. అంతా ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళకి సంబంధించిన గుడి, దానిలోనే జరుగుతుందండి. అంటే ఫిషర్మెన్ కమ్యూనిటీ పెద్దలు దగ్గరుండి ఎంటర్టైన్ చేసి చెప్పింది. ఆ ఫిషర్మెన్ కమ్యూనిటీకి సంబంధించి జరిగిందండి. ఇది వాళ్ళ ఆచార ప్రకారం వాళ్ళు జాతర జరుపుకుంటామంటే వాళ్ళ వచ్చి జరిగిందండి. దానిలోనే ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మనం ఉన్నాము. ఇక్కడ 2 రోజుల క్రితం ప్రజల మంచి కోసం యావత్ భారతదేశమే కర్ఫ్యూ పాటించి జనతా కర్ఫ్యూ పెట్టి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే మూర్ఖంగా ప్రజలు ఇంకా ఉన్నారు అని చెప్పడానికి ఈ యు కొత్తపల్లి మూలపేటలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఇప్పుడు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. దీనికోసం ఇందాక ఆల్రెడీ ఎస్ఐ గారితో మాట్లాడాం. ఇక్కడ 2 రోజుల క్రితం అమ్మవారి జాతరలో ఒక అశ్లీల నృత్యాల దృశ్యాలమైనటువంటి నృత్యాల కార్యక్రమం నిర్వహించారు. అది చట్టపరంగా వాళ్ళు చర్య తీసుకుంటున్నారు. దాంతోపాటు ఎంఆర్ఓ గారు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేసి దానిపై తీవ్రంగా ఖండించారు. వారిని ఎవరైనా సరే ఉపేక్షించవద్దు, చట్టపరంగా చేసిపోతుందని చెప్పడం జరిగింది. మనతో పాటు ఎంఆర్ఓ గారు కూడా ఉన్నారు. వారిని అడిగి అసలు వారు ఎటువంటి శిక్షకి ఇచ్చేస్తున్నారు, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు మనం నేరుగా చూస్తున్నాం. ఎంఆర్ఓ ఆధ్వర్యంలో చాలా స్పష్టంగా రేపు ఎల్లుండి ఉగాది పురస్కరించుకొని రేపు ఎల్లుండి తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలని కూడా ఇటు పోలీసు వారికి అటు మెడికల్ వారికి ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికి కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నేరుగా వారిని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 రోజుల క్రితం ఇక్కడ మూలపేటలో ఒక
నృత్య కళకం జరిగింది, అంటే అశ్లేష కళకం జరిగింది. ఈ టైంలో ఇంత క్రూషియల్ టైంలో పెట్టడం మీద మీరు ఎలాగ స్పందిస్తున్నారు, ఏ రకం యాక్షన్ తీసుకున్నారు? ఈ జరగడం అనేది చాలా నేరం అండి. ఒరిజినల్గా అది అసాంఘిక చర్య కాకుండాను ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నలుగురు ఒక దగ్గర అసలు చేరడం అనేది మానవాళి మనుగడకు ప్రమాదకరంగా ఉండే పరిస్థితుల్లో ఇటువంటి చేయడం నిజంగా మూర్ఖత్వమే. ఇటు విషయమే వెంటనే మేము ఎస్ఐ గారితో మాట్లాడి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగిందండి. ఎస్ఐ గారు కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇటువంటి మరింత జరగకూడదని మండల లెవెల్లో ఎండిఓ గారు, ఎంఈఓ గారు, డాక్టర్స్, ఎస్ఐ గారు అందరం కలిసి ఇప్పుడు కూర్చొని ఎక్కడెక్కడ జరిగే అవకాశం ఉందనేది వెంటనే ఇప్పుడు పోలీసులతో చర్చించడం జరిగిందండి. మండలంలో ఇటువంటివన్నీ జరగకుండా వెంటనే చర్యలు తీసుకోమని మరి మండల టీం అంతా కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటువంటి జరగకుండా మా వంతు ప్రయత్నం మేము చేస్తామని తెలియజేస్తున్నాం. సార్, ఎల్లుండి ఉగాది పురస్కరించుకొని ఏ రకంగా మీరు చర్యలు తీసుకున్నారు అంటే, బేసికల్గా ఇక్కడ ఉన్న ఏరియాస్ అంతా ఫిషర్మెన్ కమ్యూనిటీ, వాళ్ళు కొంచెం స్లమ్లో ఉంటారు, వాళ్ళు కొంచెం జాతరలో అవన్నీ అమ్మవారి జాతరలో చేసుకునే ప్రయత్నం, మీరు ఏ రకంగా జాతర పర్మిషన్ ఇచ్చడం, ఏ రకంగా మీరు యాక్షన్ తీసుకున్నారు? ఒరిజినల్గా ఎవరికి ఎటువంటి పర్మిషన్స్ లేవండి. ఈరోజు జిల్లా కలెక్టర్ వారు 144 సెక్షన్ ఇష్యూ చేయడం జరిగింది. దానిలో భాగంగా మండలంలో కూడా మేము 144 సెక్షన్ ఇష్యూ చేయడం జరిగిందండి. ఇప్పుడే పోలీస్ వారికి చెప్పామండి. గ్రామస్థాయిలో సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో వెంటనే సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామ పెద్దలు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళకి అవగాహన కల్పించి ఎటువంటి కూడా ఇటువంటి జరగకుండా చూడమని వెంటనే ఇప్పుడు మండల స్థాయి సమావేశాలను నిర్ణయించి ఆ మెసేజ్ని గ్రామస్థాయిలోకి పంపించడం జరుగుతుందండి. ఇటువంటి జరగకుండా ఆపడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. సరే, ఈ రెండు రోజులు ఎవరికైనా ఆరోగ్యపరమైన ఏమైనా ఇబ్బందులు వస్తే ఎమర్జెన్సీగా ఏమైనా ఆటోలు కానీ లేకపోతే ఏమైనా వెహికల్స్ కానీ పెట్టే ప్రయత్నం చేస్తారు ఓన్లీ ఫర్ పేషెంట్స్? దీనికి సంబంధించి మండలంలో 104, 108 వెహికల్స్ అనేవి అందుబాటులో సిద్ధంగా ఉన్నాయండి. ప్రస్తుతానికి విదేశాల నుండి మండలంలో వచ్చిన వాళ్ళని వైద్య సిబ్బంది గుర్తిస్తున్నారు. అనునిత్యం వాళ్ళని హోమ్ క్వారంటైన్లో ఉంచడం జరిగిందండి. ఎవ్రీడే మార్నింగ్, మధ్యాహ్నం, సాయంకాలం వాలంటీర్లు అండ్ ఏఎన్ఎంస్ అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళని చూసి వాళ్ళకి ఏమైనా మార్పులు ఆరోగ్యంలో కానీ లేదా ఇంకేమైనా మార్పులు వస్తే వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి, వాళ్ళని దగ్గరలో ఉన్న గవర్నమెంట్ క్వారంటైన్లోకి తీసుకెళ్ళడానికి మెడికల్ సిబ్బంది అంతా అప్రమత్తంగా మండలంలో ఉన్నారండి. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రేపు రాబోయే రెండు రోజులు కూడా ఉగాది పురస్కరించుకొని తగు జాగ్రత్తలు తీసుకున్నాం. ఎటువంటి ఉత్సవాలకి పర్మిషన్ ఇవ్వలేదు. కలెక్టర్ గారు 144 సెక్షన్ పెట్టడం జరిగింది. ఆ 144 సెక్షన్ ప్రకారం నలుగురు గుమ్ము కొడితే పోలీసు వారి సహాయంతో వాళ్ళని చెదరగొట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఒక మానవ దృక్పథంతో ఒక ఫ్రెండ్లీ నేచర్గా ఉంటామని చెప్పి అమరావతి చెప్పడం జరిగింది. అదేవిధంగా మూలపేటలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని కఠినంగా చర్య తీసుకుంటామో, వాళ్ళపై ఇది కూడా తీసుకుంటామని చెప్పి అమరావతి గారు, అదేవిధంగా ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. కెమెరామెన్ వెంకటేష్తో 19 న్యూస్ సాగర్, యు కొత్తపల్లి.